ఇలాంటి విభిన్న సమాచారాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మీరు మా స్పెయిన్స్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన రామగుండం పోలీసులు 2,50,000 విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం. రామగుండం కమిషనరేట్ అడిషనల్ డీసీపీ అశోక్ కుమార్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ అంతర్ జిల్లా దొంగ అయిన అల్లెప్ప కృష్ణ గత 12 సంవత్సరాల నుండి తనతో పాటు తన అక్క అయిన దండు కొమరమ్మతో కలిసి గతంలో వివిధ జిల్లాల్లోని వివిధ ప్రాంతాలలో వయసు మళ్లిన అమాయకపు స్త్రీలను పెన్షన్ ఇప్పిస్తామని చెప్పి వారాంతపు సంతలలో మాయమాటలు చెప్పి వారి నుండి అందినంత బంగారపు పుస్తలతాళ్లు ఇతర బంగారు ఆభరణాలను మోసగించి దొంగతనం చేసి అక్కడి నుండి మాయమయ్యేవారు. ఇతను వివిధ ప్రాంతాలలో గతంలో చేసిన కేసులలో జైలుకు వెళ్లి శిక్ష అనుభవించి గత నెల 16వ తేదీన జైలు నుండి బయటకు రావడం జరిగింది. అప్పటి నుండి తన వృత్తి అయిన మోసం దొంగతనంను మరవకుండా యథావిధిగా వివిధ ప్రాంతాలలో సంచరిస్తూ దొంగతనం మోసం చేయించున్నాడు. అదేవిధంగా గత 1 వారం రోజుల క్రితం పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సూరారం గ్రామానికి చెందిన వెలిచాల మల్లమ్మకు చెందిన సుమారు 27 గ్రాముల పుస్తలతాడును మోసగించి దొంగతనం చేశాడు. అలాగే సిద్దిపేట జిల్లా తుఫ్రాన పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ముసలి మహిళకు చెందిన సుమారు 5 గ్రాముల కమ్మలు మాటీలు దొంగిలించడం జరిగింది. ఇదే క్రమంలో గతంలో ధర్మారం పోలీస్ స్టేషన్ పరిధిలో బొల్లి కొమరమ్మకు చెందిన 25 గ్రాముల బంగారు పుస్తెల్తాడును అపహరించినట్లు ఒప్పుకున్నాడు. ఇతడు గతంలో దాదాపు 56 కేసులలో నిందితుడిగా ఉండి అందులో కొన్ని జైలు శిక్ష అనుభవించి ఈ మధ్యనే జైలు నుండి బయటకొచ్చాడు. అయినప్పటికీ తన యొక్క ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాక తిరిగి తన భార్య కొడుకులతో కలిసి యథావిధిగా తన వృత్తిని కొనసాగిస్తున్నాడు. అల్లెప్ప కంస మరియు అతని భార్య అయిన అల్లెప్ప లక్ష్మి, కొడుకు అల్లెప్ప రాజ్ కుమార్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి దొంగ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలు, వృద్ధాప్యంలో ఉన్న మహిళల దగ్గరికి వెళ్లి పెన్షన్ ఇప్పిస్తామని వాళ్ళ దగ్గర ఉన్న బంగారం తీసుకుని వాళ్ళని మోసగించి సుమారు 56 కేసుల్లో నిందితులుగా పేర్కొనబడ్డారు. వీరి నుంచి ఈ రోజు మేము 88 గ్రాముల బంగారం వర్త్ 2,42,046,000 సంబంధించిన విలువైన బంగారాన్ని వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది. వీళ్ళని విచారించగా తెలిసింది ఏంటంటే వీరు ఇంకా రీసెంట్గా ధర్మారం పిఎస్, పెద్దపల్లి, మంచిర్యాల, సిద్దిపేట కమిషనరేట్ పిఎస్ఎల్లో కూడా ఇటువంటి అఫెన్సెస్కు పాల్పడ్డారని తెలిసింది. వీరిని ఈరోజు సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వీరిని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది.